వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉద్యోగులకు సంబంధించి కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది అయితే ఇటీవలే విద్యుత్ ఉద్యోగులకు జీతాలు పెంచిన విషయం తెలిసిందే మరి యొక్క జీతాలు అనేది వచ్చే నెల నుంచి అయితే ఖాతాలో పడనున్నాయి అయితే ప్రస్తుతం దీని పట్ల ఉద్యోగులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితులైనా సరే రెగ్యులరైజేషన్ అయితే చేయాలని ప్రతి ఒక్క ఉద్యోగులంతా కూడా కోరడం అయితే జరిగింది మరి దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుందో లేదా అయితే చూడాలి విద్యుత్ ఉద్యోగులకు పిఆర్సి ఇక రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలను దేశంలోనే అత్యున్నతంగా ఉండేలా ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా అధికారులు నొక్కి చెప్పారు ఇందుకోసం ప్రతి ఉద్యోగి అంకిత భావంతో నిరంతరం పాటుపడాలని కూడా తెలియజేశారు ఇక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ప్రగతి బాటలో నడిపించి లాభాల బాటలోకి తేవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ అయితే పిలుపునిచ్చారు చూశారు కదండి అయితే ప్రస్తుతం హర్షం చేస్తున్న ఉద్యోగుల యొక్క ఆలోచనలు కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట లాభాల బాటలోకి రావాలని ఎట్టి పరిస్థితులైనా సరైన రీతిలో ప్రతి ఒక్క బెనిఫిట్స్ పిఆర్సి అన్నిటివే కూడా సరైన రీతిలో మంచి బెనిఫిట్స్ ఇచ్చేలా ప్రభుత్వం మనపై దృష్టి పెట్టాలని ఉద్యోగులైతే భావిస్తున్నారు మరి ఏదైనా సరే ఉద్యోగులు అనుకున్న విధంగానే సరైన రీతిలో జీతాలైతే చెల్లించాలని భావించినట్లే గవర్నమెంట్ కూడా కాస్త ముందడిగేసింది మరి లాభాల బాటలోనే మంచి బెనిఫిట్స్తో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా సరైన రీతిలో ఉండాలని ఉద్యోగుల ఆలోచన అన్నమాట మరి